బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం లక్ష్యంగా ఇది భారత చైతన్య యోజన పార్టీ ప్రత్యేకత. శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు పార్టీ వ్యవస్థాపకులు, జాతీయ అధ్యక్షులు. ప్రస్తుతం చంద్రకల గ్రామంలోని ఒక కిరాణా కొట్ట దగ్గర ఉన్నాము. ఇక్కడ యువకుడు ఉన్నాడు, అతని అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. అన్న, మీకు తెలుసా ఈమె పాపం ఉంది కదా శిరీష, బర్రెలక్క, తెలుసా? ఇప్పుడే విన్నాను యాక్చువల్లీ. అంటే ఇంతకు ముందు కూడా ఆమె వీడియో చేసి వైరల్ అయింది, అప్పుడు తెలుసా? నామినేషన్ వేసిన తర్వాత? నామినేషన్ వేసిన తర్వాత తెలుసు నాకు. అంటే పర్సనల్గా నేను ఎప్పుడు ఆమె వీడియో నాకు రాలేదు యూట్యూబ్లో, సో నేను చూడలేదు. బట్ నామినేషన్ ఇచ్చిన తర్వాత ఓకే హూఇషి అనేది తెలుసుకొని చూశాను. సో ఇందాకనే మీ షాప్ పక్కనే ప్రచారం కూడా చేసింది, స్పీచ్ ఇచ్చింది. ఎట్లా అనిపించింది ఆమె స్పీచ్? యా, స్పీచ్ ఈజ్ వెరీ గుడ్. షీఈస్ ఫైటింగ్ ఫర్ ద గుడ్ కాజ్ అనేది నాకు అనిపించింది. బట్ ఐఎమ్ జస్ట్ హోపింగ్ అండ్ ప్రేయింగ్ ఫర్ హర్ విన్. చూడాలి, ఎందుకంటే ఫస్ట్ టైం షీఈస్ కంటెస్టింగ్ అండ్ వేరే వాళ్ళంతా ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు, సో వాళ్ళకి పలుకుబడి ఎక్కువ ఉంటుంది. సో చూద్దాం, అంటే ఫర్ ద బెటర్ కాజ్ ఒకవేళ విన్ అయితే మంచిదే. బట్ వన్స్ విన్ అయ్యాక షీ హ్యాస్ టు ఫైట్ ఫర్ ద గుడ్ థింగ్స్ అండ్ షీ హ్యాస్ టు ఇంప్రూవ్ ఎలా. సో మీరు ఒక యువతగా మీరేం చెప్తారు మీ ఓటే వర్క్కి, అంటే ఈ కొల్లాపూర్ నియోజకవర్గంలో ఈసారి మీ ఓటే వర్క్కి? ఓటు నేను ఇంకా అసలు క్యాండిడేట్స్ ఎవరెవరు ఉన్నారో కూడా పర్టికులర్గా చూడలేదు. నేను హైదరాబాద్లో ఉంటాను, సో నేను క్యాండిడేట్స్ బీఆర్ఎస్ పార్టీ నుంచి మా ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీజేపీ పార్టీ నుంచి ఎల్లేని సుధాకర్ రావు. సో పార్టీల పరంగానే మీరు ఆలోచిస్తారా, లేకపోతే ఒకసారి యువత యువకుల కోసం ఈ పాప వచ్చింది కదా? అందరివి అంటే చూస్తుంటాము, అందరివి చూసినాకనే ఓకే ఎవరు ఎట్లా ఉన్నారు, ఎవరు ఎంత గట్టిగా ఉన్నారు అనేది తెలుసుకుంటాము. చూసే మనం చూస్తాం. ఇప్పటికైతే నేను ఇంకా అనలైజ్ చేయలేదు, కొంచెం బిజీలో ఉన్నా నేను, నాకు వేరే ఇంట్లో ఫంక్షన్స్ పెళ్ళిలు ఉన్నాయి. సో అందుకనే నేను ఇంకా అనలైజ్ చేయలేదు, బట్ అనలైజ్ చేసే వేస్తాను. బట్ ఇప్పుడే విన్నాను నేను ఈమె స్పీచ్, అయితే ఫస్ట్ టైం విన్నాను ఇక్కడ మా షాప్ పక్కన. సో నాకు మంచిగానే అనిపించింది, చూద్దాం. ఐఎమ్ హోపింగ్ ఫర్ అన్న. ఎట్లా అండి, ఒకసారి ఇప్పుడు కొల్లాపూర్ నియోజకవర్గంలో బర్రెలక్క అని ఒక పాప నామినేషన్ వేసింది కదా, తెలుసా అమ్మాయి మీకు? తెలుసు. స్పీచ్ కానీ ఆ ప్రచారం కానీ చూస్తున్నారా? పర్లేదు, ఆమె వేయడం సంతోషమే, ఎందుకంటే నిరుద్యోగ సమస్య ఉంది కాబట్టి నిరుద్యోగులంతా ఏకమై కొంచెం సపోర్ట్ ఇస్తే ఆమె గెలిచే అవకాశాలు ఉంటాయి. ప్రతి ఊరిలో ఆ స్పందన అనేది రావాలి. ఆమె వేయడం వల్ల మేము కూడా చాలా సపోర్ట్గా ఉన్నాం. మా గ్రామాల్లో కొంచెం వీలైనంత వరకు ప్రయత్నం చేసి ఓట్లు వేయించే బాధ్యత మాది. నా పేరు మల్లేష్, నేను కళాకారుని ఈ గ్రామం అన్నట్టు. ఇక్కడ చాలా పార్టీలకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారుగా, వాళ్ళకి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉందా అమ్మాయి? ఓటు అంటే అంత పెద్దగా మొత్తంగా పోటీ ఇవే అంత ఛాన్స్ లేదు, కానీ కాకపోతే ఆ స్థాయిలో వీలైనంత వరకు మామూలుగా పోటీ చేయగలుగుతారు. మీ మద్దతు ఎంతవరకు ఉంటుంది ఆ పాప? మా మద్దతు పర్వాలేదు, మేము చేస్తామండి, వీలైనంత వరకు చేస్తాం. మీ కుటుంబంలో మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి ఇంతవరకు ఆ పాప కేసీ ఓట్లు? అందులో ఇద్దరు నిరుద్యోగులే, ఇద్దరు ఇంటర్ డిగ్రీ అయిపోయిన వాళ్ళే, మా కొడుకు కానీ కోడలు కానీ మా బిడ్డ, వాళ్ళంతా హైదరాబాద్లోనే ఉంటారు. ఈ అమ్మాయి మాకు బంధువు అవుతుంది, ఆల్రెడీ ఓట్లు వేస్తారు, వేపిస్తాం మేము. ఇందాక మీ గ్రామంలో ఒక అమ్మాయి శిరీష అని చెప్పేసి, బర్రెలక్క తెలుసా మీకు? జస్ట్ అమ్మాయి తెలుసా? తెలుసు. అంటే ఇప్పుడు నామినేషన్ వేసినప్పటి నుంచి తెలుసా, అంతకు ముందు నుంచే తెలుసా? లేదు, పెద్ద కొత్త పిల్ల సైలెంట్ సీన్ అన్న వాళ్ళ అబ్బా, అది కూతురు. ఓకే, అమ్మాయి తెలుసు, వాళ్ళ తమ్ముడు నా ఫ్రెండే. ఓకే, తెలుసు. సో ఒక యువతి చదువుకున్న అమ్మాయి నిరుద్యోగుల కష్టాల కోసమే నేను నామినేషన్ వేస్తా అంటుంది, నువ్వేం చెప్తావు ఒక యువకునిగా? ఏం లేదు సార్, ఖచ్చితంగా చేద్దాం. ఆమె అమ్మాయికి చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. వాళ్ళు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మా లాగానే చేస్తా, ఖచ్చితంగా చేస్తా. కలిసిన ఈరోజు ఖచ్చితంగా ఏంటంటే ఖచ్చితంగా చేస్తా అని చెప్పిన, వాళ్ళ తమ్ముడు చెప్పిన, ఆమె చెప్పిన. అంటే ఈ నియోజకవర్గంలో పెద్ద పెద్ద నాయకులు ఉంటారు, జూపల్లి కృష్ణారావు కావచ్చు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కావచ్చు, ఎల్లేని సుధాకర్ రావు కావచ్చు, ఇంత పెద్ద పెద్ద లీడర్లు ఉంటారు, వాళ్ళని ఢీ కొట్టచ్చా ఈమె? ఏమో ప్రయత్నం బట్టి వస్తారా, ఇంకా చేస్తాం. మాకు అంతా కొందరికి తెలుసు, కొందరికి తెలియదు కదన్నా, ఇట్లా తెలిసిన వాళ్ళ కాదు చేస్తాం. ఇంకా తెలియని వాళ్ళు అట్లా. అంటే ఇప్పుడు నీకంటే తెలుసు నిరుద్యోగుల సమస్యలు ఏంది, పాప ఏంది, వాట్ ఈస్ వాట్ అనేది పాప గురించి తెలుసు. మీ కుటుంబ సభ్యులకు పెద్దగా అవగాహన ఉండకపోవచ్చుగా, మీ కుటుంబ సభ్యులకు కూడా చెప్పి మోటివేట్ చేసి మా ఈమెకే ఇప్పిస్తావా? చేస్తాం సార్, మ్యాక్సిమం ట్రై చేస్తాం. మ్యాక్సిమం ట్రై చేస్తాం, కానీ చాలా మందికి తెలియదు ఆమె, అట్లా తెలిసిన వాళ్ళు అభిమాన వాళ్ళు చేస్తారు. ఎంతవరకు రావచ్చు, 8000 వరకు ఓట్లు రావచ్చు? ఏమోసారి ఏమోసో ఈసారి, ఇప్పుడే కొత్త కదా సార్, గెలవకపోయినా కనీసం కొంచెం రావచ్చు. ఎంతవరకు రావచ్చు? వస్తే 1500 వరకు ఇట్లా రావచ్చు అనిపిస్తుంది.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.